ఇదే రోజున ఇదే సమయాన మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితో చెల్లెలు దాదాపుగా 3000 కిలోమీటర్లు నడిచినటువంటి ఆ రెండు ఆ నిద్ర స్ఫూర్తితో మా ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర స్టార్ట్ చేసినాడు. తను పాదయాత్ర మొదలుపెట్టి 3625 కిలోమీటర్లు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కాకుండా ఆ పాదయాత్ర అంతా కూడా కేవలం ఏదో పబ్లిసిటీ కోసమో రాజకీయం కోసమో కాకుండా ఎక్కడికక్కడ మహిళా మీటింగ్లు అయితేనేమి, రైతుల మీటింగ్లు అయితేనేమి, పేదవాళ్ళ మీటింగ్లు ఎక్కడికక్కడ కండక్ట్ చేసి దారి పొడుగున ప్రజలతో మమేకమై అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఆ ఇబ్బందులన్నింటినీ ఏ రోజుకి ఆ రోజు మళ్ళా డేటా తీసుకొని రాత్రికి పూర్తిగా రాసుకొని ఆ పాదయాత్రలో తనకు వచ్చినటువంటి అనుభవాలని తను చూసినటువంటి పేదరికాన్ని అన్నీ కూడా గమనించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి 2019 ఏప్రిల్ మేలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 16 నెలల్లో చరిత్రలో గతంలో ఎవరూ చేయని విధంగా తను చెప్పినటువంటి 2 పేజీల మేనిఫెస్టోను ఏ ఒక్కటి కూడా వదలకుండా పూర్తి చేశాడు. ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి జగనన్న విద్యాదీవెన విద్యా కానుక అమ్మఒడి చేయూత ఆసరా రైతున్న భరోసా ఇలాగ చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలో ఏవైతే పెట్టాడో ఈరోజు మీకు గర్వంగా చెప్తాం. మా మేనిఫెస్టో డిస్ప్లే చేస్తాం, మేము ఇంటికి కూడా పంపిస్తున్నాం. ఈ మేనిఫెస్టోలో ఏది ప్రజలకు చేరలేదో చెప్తే ఆ అంశాలను కూడా మేము ఒకవేళ ఏదైనా మిస్ అయినట్టు కూడా సరిదిద్దుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కంప్లైంట్స్ రాలేదు. 90% పైగా అవన్నీ పూర్తి చేయడమే కాకుండా చెప్పినటువంటి కూడా అనేకమైనటువంటి పూర్తి చేశాడు. 16 నెలల్లో ప్రజల్లో ఉండి 16 నెలల్లో అధికారులకు ఉండి వేరీ చేసుకుంటే 16 నెలలు ప్రజల్లో ఉన్నటువంటి సమయంలో తను ఎదుర్కొన్నటువంటి చూసినటువంటి ఇబ్బందులన్నీ 16 నెలల్లో తీర్చాడు అని అంటే ఒక ముఖ్యమంత్రిగా ఇలాగుండాలి అని చెప్పి ప్రజలంతా కూడా గర్వపడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రి కింద సాంసదుడిగా పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. మా నాయకులు కార్యకర్తలు కూడా గతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు ఈ నాయకుడు కింద పనిచేసేటువంటి కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఈయన మా నాయకుడు గతంలో చెప్పేవాడు అనమాట. ఈరోజు మేము అంటున్నాం, మేము కాలర్ వేసుకొని చెప్పగలుగుతాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పినటువంటి అన్ని కూడా అమలు చేస్తున్నాడు అని ఒక రకంగా సంక్షేమ కార్యక్రమ ఫలాలన్నీ కూడా చేస్తూ మేనిఫెస్టో పెట్టిన అన్ని అమలు చేస్తూ ఎక్కడికక్కడ నిజాయ కొరకు అభివృద్ధి కోసం ఏదైతే చెప్పామో అవి కూడా అన్ని ప్రణాళికలు రూపొందించుకొని అన్ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రజల్లో ఇంత ప్రేమ వచ్చింది అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనమే ఇంటింటికి వెళ్దాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీ సంక్షేమ కార్యక్రమాల పైన మాట్లాడకుండా కేవలం పొరసల్లేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది, ఎక్కడ కామెంట్ చేయలేకపోతుంది. రండి, ప్రతిపక్ష నాయకుడిని తీసుకుని ఇల్లు తిరుగుదాం, ఏ కార్యక్రమం మేము అందజేయలేకపోయినామో చెప్తాం. ఈ రకంగా ధైర్యంగా మాట్లాడేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే రీతిలో రాబో 3 సంవత్సరాలలో కూడా ప్రజలకు చేసే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో అయితేనేమి, లేకపోతే సెటిల్మెంట్స్ రౌడీజాయిట్ ఫ్యాక్షన్ అనేటువంటి లేకుండా ఎరాడికేట్ చేయడంలో పోలీసులు ఫుల్ పవర్ సీజన్లో అయితేనేమి, ఇవన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అని అంటే ఆ మహిళను అన్యాయం చేసిన వాళ్ళని దండించకుండా ఇంటికి పిలిచి పంచాయతీ చేసినటువంటి నీచ చరిత్ర గతంలో ఉండేది. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఏ పార్టీని చూడకండి వాళ్ళు శిక్ష వేయండి అన్నటువంటి రీతిలో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అంటే ఎంత చిత్తశుద్ధిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వర్గాల మన్ననలు పొందాలా అని చెప్పి అనునిత్యం మా నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే 56 కార్పొరేషన్లు బీసీకలను మనం ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా 780 మందికి పదవులు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండాలి అని చెప్పి, అందులో మళ్ళీ 50% మహిళలకు ఉండాలి అని చెప్పి ఎంత చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సు చల్లగా ఉండాలని, ఇప్పటిదాకా దేవుడు ఆశీస్సు చల్లగా ఉండడం బట్టే మన వర్షాలు కూడా బాగుపడ్డాయి. మంచి నాయకుడు ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నటువంటి దీనికి ఉదాహరణ. ఇంకా అన్ని విషయాలలో కూడా ఆ దేవుడు మా ముఖ్యమంత్రి గారిని సహకరించాలని చెప్పి ఆయన చేసినటువంటి పాదయాత్ర ఒక చరిత్ర. పాదయాత్ర చేస్తారు, మాటలు చెప్తారు కానీ అమలు చేయరు. కానీ పాదయాత్రలో చెప్పినటువంటి ప్రతి మాట సూచనకుండా అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు గర్వపడుతూ సమస్య